హనుమాన్ జయంతి సందర్భంగా భీమవరం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నందు స్వామివారికి విశిష్ట అభిషేకాలు పూజలు నిర్వహించి అన్న సమాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి మీడియాతో మాట్లాడుతూ 216 కలశాలతో స్వామివారికి క్షీరాభిషేకం, 300 మామిడి పండ్ల రసంతో అభిషేకం, అనంతరం అన్న ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. 100 తమలపాకుల పూజ, 100 సింధూరం అర్చన, అనంతరం విశేష పుష్పాలంకరణ నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అల్లు శ్రీనివాస్, మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ, మనకు ధైర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే హనుమంతుని జయంతి నాడు ఉపవాసం ఉండి రామనామ స్మరణ చేస్తూ హనుమాన్ చాలీసా పఠించడంతో కోరిన కోరికలు ఫలిస్తాయని, అఖండ శక్తివంతుడైన హనుమంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా పారాయణ బృందాల వారు సేవలందించారు. ఆరోగ్యాలు ధైర్యాన్ని ప్రసాదించేటువంటి ఆ వీరాంజనేయుడు హనుమంతుని జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం పట్టణంలోని పాత బస్ స్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి 1937 సంవత్సరంలో నిర్మించినటువంటి ఈ దాసాంజనేయ స్వామి